Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP లో 1+1 చంద్రబాబు పరేశాన్. ఒక్కొక్క కుటుంబం రెండేసి టికెట్లో అడుగుతోంది. ఏం చేయాలి? ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఒక నాయకుడు మీడియా ముందుకు వెళ్లబుచ్చిన ఆవేదన. ఇది నిజమే. అనేక జిల్లాల్లో ఒక్కొక్క కుటుంబం రెండేసి అసెంబ్లీ అడుగుతుండటంతో పార్టీ అధినేత తలకు పెద్ద సమస్య వచ్చి పడింది. అలా కాదు, ఈసారి జరిగే ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. సో ఈసారికి వదిలేయండి అని చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. అయినా ఎవరూ వినిపించుకోవటం లేదు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలకు సమయం వచ్చేస్తోంది. ఇప్పుడు ఏ క్షణమైనా సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబుకు ఒప్పందింది. దీంతో ఆయనే స్వయంగా జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన వద్దకు వస్తున్న పంచాయతీలను చూస్తున్న సీనియర్ నాయకుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మా వాళ్లకు ఆశలు చాలానే ఉన్నాయి, కానీ గెలుస్తారా అంటే చెప్పలేరు, హామీ ఇస్తారా అంటే ఇవ్వలేరు, కానీ రెండేసి టికెట్లు మాత్రం కావాలంట. ఇది అసాధ్యమయ్యేది కాదంటే వినిపించుకోవడం లేదన్నారు. కర్నూలు విషయాన్ని తీసుకుంటే కేఈ కృష్ణమూర్తి కుటుంబం 2 టికెట్లు కావాలని పోరు చేస్తోంది. పత్తికొండ డోన్ 2 కూడా తమకంటే తమకే కావాలని కేఈ ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దానిపై తాడోపేడో తేల్చుకోమని కూడా శబదాలు చేస్తున్నారు. ఇవ్వకపోతే ఎలా ఇప్పించుకోవాలో కూడా తెలుసునని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహంతోనే ఉన్నప్పటికీ రెబల్గా మారితే మరింత ప్రమాదమనే భావనలో ఉన్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాలను తమకే ఇవ్వాలని, నంద్యాలను తన తమ్ముడు జగత్తు ఆళ్లగడ్డలు తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే అసలు ఆమె పేరును కూడా పరిగణించని సమయంలో ఇప్పుడు ఆమె 2 టికెట్లు డిమాండ్ చేయడం, సెల్ఫీ వీడియోలు తీసుకుని పార్టీ కార్యకర్తలకు ఫార్వర్డ్ చేసి వచ్చే ఎన్నికల్లో ఆ 2 మావేనని ప్రచారం చేయడం ఇప్పుడు స్థానికంగా గందరగోళానికి దారితీస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో ధర్మవరం రాప్తాడు విషయం కూడా ఇలానే ఉంది. రాప్తాడు, మా అమ్మ ధర్మవరం నేను అంటూ పరిటాల శ్రీరామ్ మీడియా ముందు చేస్తున్న కామెంట్లు టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే రాప్తాడుపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వడం, ధర్మవరాన్ని హోల్డ్లో పెట్టడం తెలిసిందే. అయినప్పటికీ 2 మావేనని శ్రీరామ్ చెబుతుండడం చూస్తే వచ్చే ఎన్నికల్లో ఈ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో చంద్రబాబుకు ఈ తలనొప్పి ఎక్కువగా ఉందని సీనియర్ వ్యాఖ్యానించడం గమనార్హం.